డేయ్ ఎక్కడికి రా, అక్కడ ఎవరు కొడుతున్నారు కొట్టుకుని ఏమన్నా అదేం కానా, కళ్ళ ముందు అంత దారుణంగా ఒకరిని కొడుతుంటే మనకెందుకంటారు ఏంటి? అటు చూడు, ఆవాల్సిన వాళ్ళే తిరిగి కట్టి ఇది అవుతున్నారు, నీకు నాకు ఎందుకు పద. ఏంటన్నా దారుణం, అంత పబ్లిక్ ఒక మనిషిని కొడుతుంటే ఎవరు పట్టించుకోకపోవటం ఏంటి? ఎవరు మనుషులు వాళ్ళు? గంగరాజు, ఇసుక మాఫియాకి రారాజు, నేను విఆర్ఓగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానంటే వాడి అక్రమాన్ని అరికట్టలేకపోతున్నానన్న బాధ కూడా ఒక కారణం రా. ఎవడైనా డబ్బు సంపాదించి ఆస్తుల్ని కొంటాడు, వీడు అధికారుని కొంటాడు. ఇది కలియుగం, న్యాయం కూడా అన్యాయం వైపే ఉంటుంది. అందుకే వాడు అరాచకాలను అది కట్టడానికి ఎవ్వడూ ముందుకు రాడు. మా వాళ్ళు కొట్టే తీసుకొచ్చారుగా. రేయ్, కోట్లో కూర్చొని వ్యాపారం చేసేవాడికి లెక్కలు తెలిస్తే చాలు. నీలాగా ఇలాంటి వ్యాపారం చేసేటప్పుడు లెక్క తప్పించడం తెలియాలి నాలాగా. నీ సర్వే నెంబర్లు కూడా మా వాడి పేరు మీద మార్పించమని ఎన్నిసార్లు చెప్పినా వినట్లే. అనవసరంగా డబ్బులతో పోయేదానికి దెబ్బలు దాకా తెచ్చుకున్నావు. ఇప్పటికైనా వినా, ఎందుకు వినాలి? లీజుకు తీసుకున్నది నేను, ఇది నా ఇసుక. ప్రాణం పోయినా రాసి ఉన్నా నా ఇసుక నీ ఇసుకం ఉండదురా, ఇసుక మాత్రమే ఉంటుంది. రయ్యని సోత్తుంటే చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం ఒకటి గుర్తుకొస్తోందిరా. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఆ లాస్ట్ లైన్ నీలాంటి వాళ్ళ కోసమే. దేవుడు అందరికీ పూర్ణాయుష్ ఇస్తాడు, కానీ నీలాంటి వాళ్ళే ఇలా అర్ధాయుష్తో పోతారు. చంపడం కంటే సమస్యను చంపడం మంచిది గంగా. అర్థం కాల. చూడు, లీగల్ గా మాట్లాడితే ఈ సర్వే నంబర్లన్నీ వాడి పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే రేపైనా వాడి తరపున వాళ్ళు ఎవ్వడో ఒకడు వస్తాడు. అందుకని సర్వే నంబర్లన్నీ మన పేరు మీద ఉంటే మంచిది. అలా ఎలా? పాత డేట్ తో మనమే లీజుకు తీసుకున్నట్టు అప్పటి విఆర్ఓతో సంతకం చేస్తే సరే. అప్పటి విఆర్ఓ రామ శర్మ ఇప్పుడు పోస్ట్ లో లేడుగా. పోస్ట్ లో లేడు కానీ బతికే ఉన్నాడుగా. అప్పటి డేట్ తో అగ్రిమెంట్ చేయించుకుని మరీ సంతకం పెట్టిద్దాం. వాడికి అసలే క్యాన్సర్, ఎప్పుడు పోతాడో తెలియదు. ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెప్పడానికి బతుకుండడు. ఉప్పు కారం పెట్టిన జామకంటే నువ్వు చాలా ఇష్టంగా తినేవాడే. ఏ శర్మ, గంగరాజు గారు ఈ పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. అక్రమంగా చదువుతున్న చాలక పక్క వాళ్ళది కూడా ఆక్రమించుకోవాలనుకుంటున్నాడా? నేను సంతకం పెట్టను. వెళ్ళా. రేయ్, పెట్టకపోతే పెట్టించుకురమ్మన్నారు. ఎవరి మీద చేద్దాం అనుకున్నావు? ఎవరి మీద చేయద్దాం అనుకుంటున్నావు? మేము గంగరాజు మనుషులం. గంగరాజు మనుషులైతే ఏంట్రా, ఎక్స్ట్రా ఫిటిక్స్ ఉండవుగా. కొడితే వాడికైనా వాడి మనిషికైనా తగులుద్దిగా. మీరు వాడి మనుషులు, డబ్బులిస్తే కొడతారు. నేను ఆయన కొడుకుని, ఇంకోసారి మా నాన్న చోలుకొచ్చినా
ఆయన వైపు కన్నెత్తి చూసినా మీకు వాడికి గాయత్రి కాసిన మంచిని బట్రా నాకు కూడా అమ్మా. ఈ పేపర్లు ఏంటి ఇక్కడ? గంగరాజు వచ్చాడు. అమ్మా నమస్కారం, నా పేరు గంగరాజు. పేరు ఇన్నే ఉంటారులేండి అమ్మా. ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, నిప్పు ఇలాంటివి జనాలు వాడుకుంటున్నట్టే నేను కూడా ప్రకృతి ప్రసాదించిన ఇసుక వాడుకుంటూ ఉంటాను. అవసరమైన వాళ్ళకు అమ్ముకుంటూ ఉంటాను. బతకాలి కదా. ఈ మధ్య ఇసుక్కి డిమాండ్ బాగా పెరిగిపోయిందమ్మా. డిమాండ్కి తగ్గ సప్లై చేయలేకపోతున్నాను. అందుకే రామశర్మ గారు రాగానే ఈ పత్రాలు మీ సంతకాలు పెట్టించి పంపించేయండి. 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ కొడుకు మగాళ్ళా తిరిగి వచ్చానుకుంటున్నాడేమో. మా వాళ్ళకేదో వార్నింగ్ ఇచ్చాడంట, కొంచెం భయం చెప్పండి అమ్మా. అప్పుడు తప్పిపోయాడు కాబట్టే ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు నేను తప్పించాలనుకుంటే ఇంకెప్పటికీ తిరిగి రాడు. నాన్న ఎక్కడికి రా, సంతకం అడిగాడిగా, వాడి ముందే పెడతాం. రే గంగా, శర్మగాడు కొడుకుని తీసుకొని వస్తున్నాడు. ఎవరికోసం రారు? భయం, భయం ఎవరినైనా రప్పిస్తుంది బాబాయ్. కూర్చున్నా. కూర్చొని పంచాయతీలు చేయడానికి కాదు పిలిపించింది. ఇందుకే సంతకం పెట్టారా? పెట్టలేదు. పెట్టరు కూడా. పెట్టిస్తాగా. నాకు అలవాటుంది, ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగిచ్చేస్తాను. అది ప్రేమైనా భయమైనా. ఇంటికొచ్చి అమ్మ నాకిది చెప్పన్నావంట, ఏంటది? భయం, భయం, భయం అనేది ఒకరు చెప్తే రాదు, ధైర్యం అనేది ఒకరు భయపెడితే పోదు. గొడుగు పట్టేవాడు నీ వెనుకున్నాడు. నాన్న మీద ఎవరు నీడా పడకుండా కాపాడే కొడుకు నీ ముందున్నాడు. బెదిరించినందుకు నాన్నకి, బాధ పెట్టినందుకు అమ్మకి,
సారీ చెప్తే గంగరాజునే భయపెడుతున్నావా? ఎదిరించేవాడు రానంత వరకేరా, భయపెట్టేవాడు రాజ్యం. చోట్లా ఉన్నావు, మరి ఇలా కొడుతున్నావేంట్రా? రాముడు కూడా మంచోడేరా, కానీ రావణాసుని వేసేలా. తాతయ్య, ఈస్ట్ గోదావరి స్పిన్నింగ్ తెలుసా? అయితే ఏమైనా పనుందా?